వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఈ వీడియోలో మీకు 48వ క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 47th క్వశ్చన్ వరకు మీకు ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి 1వ క్వశ్చన్ నుంచి 47th క్వశ్చన్ వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. ఇది 2013లో జరిగిన RRB గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్, ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో 48th క్వశ్చన్, రెండు సంఖ్యల గాసాబా 12 మరియు వాటి కాసాగు 144, వాటిలో ఒకటి 36 అయినచ్చు మరొకటి ఎంత అని అడిగారు. ఇక్కడ గాసాబా కాసాగు రెండు ఇచ్చారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్తానండి. రెండు సంఖ్యల లబ్ధము, రెండు సంఖ్యల లబ్ధము దేనికి సమానం అవుతుందంటే కాసాగు గాసాబాల లబ్ధమే రెండు సంఖ్యల లబ్ధం. అంటే రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే అది దేనికి సమానం అవుతుందంటే కాసాగుకి గాసాబాకి సమానం అవుతుంది. ఇక్కడ మనకు గాసాబా కాసాగు ఇచ్చారు కాబట్టి దానికి ఈక్వల్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఒక సంఖ్య 36 అయినచో అని ఇచ్చారు. ఒక సంఖ్య 36 అంటే ఇంకొకటి ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు రెండు సంఖ్యలు, ఒకటేమో 36 ఇంకొకటి ఎక్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దేనికి సమానం అది? కాసాగు గాసాబాల లబ్ధం 12 144. దీన్ని క్యాన్సిల్ చేయండి, 12 1 12 3 4 12 3 8 24. సో ఆన్సర్ 48, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం పెరుగుతుంది తగ్గుతుంది మారదు పైవేవి కాదని ఇచ్చాడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బి, పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 22న ఎర్త్ డేని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి భాగం రెట్టింపు కంటే రెండో భాగం 12 ఎక్కువ ఉండేలా 180ని రెండు భాగాలుగా చేస్తే ఆ రెండు భాగాలు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ఏదైనా కావచ్చు ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ వరకు మనకు నెంబర్ ఇచ్చాడు, ఎంత నెంబరు? 180. నేను ఇక్కడ రాస్తానండి, ఈ ప్లేస్లో నెంబర్ ఏంటి? 180. ఈ నెంబర్ని రెండు భాగాలుగా చేయమన్నాడు. ఒకటి ఎక్స్ అనుకోండి, ఇంకొకటి 180 - x అవుతుంది. ఒకటేంటో ఎక్స్, ఇంకోటి 180 - xగా తీసుకోండి. మరి వై అలా తీసుకోకండి, కంపల్సరీ ఒకటి ఎక్స్ అయిందంటే మిగిలిన పార్టే రెండో సంఖ్య. అంటే మనకి ఇచ్చిన నెంబర్లో నుంచి మనం అనుకున్న నెంబర్ని తీసేస్తే అది రెండో సంఖ్య అవుతుంది. మనకి ఈ రెండింటిని యాడ్ చేసినప్పటికి మరి 180నే వస్తుంది. ఇక్కడ ఏమిచ్చాడు? మొదటి భాగం రెట్టింపు కంటే రెండో భాగం 12 ఎక్కువ ఉండేలా అని ఇచ్చాడు. అంటే ఏం చేయాలి? మొదటి భాగం రెట్టింపు కంటే అన్నాడు. మొదటి భాగం రెట్టింపు కంటే అంటే రెట్టింపు అంటే రెండు డబల్ అన్నమాట. ఎంత ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలంటే 12 ఎక్కువ అంటే రెండవ దాంట్లో నుంచి ఫస్ట్ నెంబర్ని డబల్ చేసి దాంట్లో నుంచి మైనస్ తీసేస్తే 12 వచ్చేలా ఉండాలి అంటున్నాడు వాడు. దీన్ని మొత్తం ఇలా రాశానండి, అంతే, దీన్ని మొత్తం ఇలా రాశాను. సో దీన్ని సింప్లిఫై చేయండి,
180 మైనస్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ రాస్తున్నానండి, 180 మైనస్ 3x ఈక్వల్స్ టు 12. సో దీన్ని ఇటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది, ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ వస్తుంది. దీన్ని డైరెక్ట్ ఇలా రాస్తున్నాను, 180 మైనస్ 12. సో అప్పుడు 3x 168 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 5 15, 3 6 18. సో ఎక్స్ వాల్యూ ఎంత? 56. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ రెండు భాగాలు ఏంటి అని అడిగాడు. ఒకటేమో 56, ఇంకొకటి 180లో నుంచి 56ని మైనస్ చేస్తే వచ్చినదే ఇంకొక పార్ట్ ఏంటి అంటే 124. అది మనకు ఆన్సర్, 56 1 124, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వెండి, బంగారం మరియు ప్లాటినం లోహాలను ఉత్కృష్ట లోహాలని వ్యవహరిస్తారు ఎందుకంటే, ఆన్సర్ ఇవి ఖరీదైనవి, వాటిని గౌరవప్రద వ్యక్తులు ధరిస్తారు, అతి తక్కువ ప్రతిస్పందనలు కలిగి ఉంటాయి, పైవన్నీ. సో ఆన్సర్ 52nd క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్, అతి తక్కువ ప్రతిస్పందనను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 53rd క్వశ్చన్, కార్పొరేషన్ మేయర్ ప్రజలచే ఎన్నికవుతారు, కార్పొరేషన్ సభ్యులచే ఎన్నికవుతారు, ముఖ్యమంత్రిచే నియమితులు అవుతారు, ప్రభుత్వంచే నియమితులు అవుతారు. ఈ 53rd క్వశ్చన్కి ఆన్సర్ 2nd ఆప్షన్, కార్పొరేషన్ సభ్యులచే ఎన్నికవుతారు. ఎవరు? కార్పొరేషన్ మేయర్. నెక్స్ట్, ఒక బేసి సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే లబ్ధం 2401, ఆ సంఖ్య ఏది అంటున్నాడు. ఒక బేసి సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే, ఇక్కడ చూడండి దీన్ని ఆప్షన్స్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ దీనిలో బేసి సంఖ్య ఏదో చూడండి, అన్నీ కూడా బేసి సంఖ్యలు కాబట్టి దాన్ని లబ్ధం ఎంత రావాలన్నాడు, 240. అంటే ఏం లేదండి, స్క్వేర్ అడిగాడు, ఇండైరెక్ట్గా స్క్వేర్ అడిగాడు. ఈ 2401 అనేది ఏదాని స్క్వేర్, మనకి ఈజీ తెలిసిపోతుందండి. 49 స్క్వేర్ 2401. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది లోయ నాగరికత గురించి తెలుసుకునేందుకు మనకు గల ప్రధాన వనరులు, శాసనాలు, నాణాలు, రాత ప్రతులు, పురావస్తు తవ్వకాలు. ఆన్సర్ పురావస్తు తవ్వకాల ద్వారా మనకు సింధు నదీలోయ నాగరికత బయటపడిందండి. నెక్స్ట్ 56th క్వశ్చన్, మూడో పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది, మరాఠాలు మరియు ఈస్టిండియా కంపెనీ, మహమ్మద్ షా అబ్దాలి మరియు సిక్కులు, అహ్మద్ షా అబ్దాలి మరియు మరాఠాలు, అహ్మద్ షా అబ్దాలి మరియు మొఘలులు. 56th క్వశ్చన్కి ఆన్సర్ 3rd ఆప్షన్, అహ్మద్ షా అబ్దాలి మరియు మరాఠాలకు మధ్య మూడో పానిపట్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్బా బొగ్గు క్షేత్రాలు ఎక్కడ నెలకొన్నాయి, ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్, 2nd ఆప్షన్ ఛత్తీస్గఢ్, 3rd ఆప్షన్ జార్ఖండ్, 4th ఆప్షన్ ఒడిశా. 57th క్వశ్చన్కి 2nd ఆప్షన్ ఛత్తీస్గఢ్, కోర్బా బొగ్గు క్షేత్రాలు ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 58th క్వశ్చన్, బెస్ట్ హెరిటేజ్ సిటీ 2011-12 అవార్డు గెలుపొందిన నగరం, 58th క్వశ్చన్కి ఆన్సర్ వరంగల్. ఇది 2012లో అడిగారండి, కానీ 2017లో కూడా వరంగల్లే ఎన్నికైంది. 2017 కూడా
బెస్ట్ హెరిటేజ్ సిటీ అవార్డు గెలుపొందిన నగరం వరంగల్. 2017లోనూ సేమ్, 2012లో కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించారు. అందులో ఎన్ని పద్యాలను అలా స్వీకరించారు? మొదటి పద్యం మాత్రమే, మొదటి మరియు రెండో పద్యాలు మాత్రమే, మూడు మరియు నాలుగు పద్యాలు మాత్రమే, మొత్తం పాట. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, మొదటి పద్యాన్ని మాత్రమే స్వీకరించారు. 60th క్వశ్చన్, ఉబర్ కప్ ఏ క్రీడతో ముడిపడి ఉంది? ఉబర్ కప్ దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫుట్బాల్, హాకీ, స్నూకర్, బ్యాడ్మింటన్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బ్యాడ్మింటన్. ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించిన క్రీడ. బొగ్గు ఎక్కడ లభ్యమవుతుంది? అగ్నిపర్వత శిలలు, రూపాంతర శిలలు, ఇగ్నియస్ రాక్స్, పైవేవి కాదు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు. దాదాసాహెబ్ పాల్కే 2012ను ఎవరికి బహుకరించారు? ఆన్సర్ బి, ప్రాణ్కు బహుకరించారు. కానీ ఇక్కడ 2012లో అడిగారు, మనకు అది అవసరం లేదు. కానీ 2016లో కె విశ్వనాథ్కి బహుకరించారు. కె విశ్వనాథ్కి 2016లో. అలానే ఫస్ట్ విన్నర్ మొదటగా ఎవరికి వచ్చిందంటే దేవికారాణికి ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు మొదటిగా అందుకున్న వ్యక్తి ఎవరు అంటే దేవికారాణి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి, మొదటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ఎవరు అని. ఎవరంటే ఈమె దేవికారాణి. నెక్స్ట్ క్వశ్చన్, రాగితో పోల్చినప్పుడు ఇనుము ఉత్తమ క్యాస్టింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ గట్టిపడినప్పుడు ఇనుము సంకోచిస్తుంది, గట్టిపడినప్పుడు ఇనుము వ్యాకోచిస్తుంది, గట్టిపడినప్పుడు రాగి వ్యాపిస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇవేవి కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గట్టిపడినప్పుడు ఇనుము సంకోచిస్తుంది. చేతేశ్వర్ పుజారా ఏ క్రీడకు చెందిన వ్యక్తి? ఈయన క్రికెట్కి చెందిన వ్యక్తి, చేతేశ్వర్ పుజారా. హిందువుల వృద్ధి రేటు అనేది ఏ వృద్ధి రేటుకు సంబంధించింది? జీడిపి, జనాభా, వ్యవసాయం, తలసరి ఆదాయం. ఆన్సర్ బి, జనాభాకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వ్యాసం 200% పెంచితే దాని చుట్టుకొలత ఏ విధంగా పెరుగుతుంది? యాక్చువల్గా ఇది సింపుల్ ఆన్సర్ అండి. వృత్త వ్యాసం పెరిగితే దాని చుట్టుకొలత కూడా సేమ్ అంతే పెరుగుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వృత్త వ్యాసం ఎంత పెంచితే, ఎంత పర్సంటేజ్ పెంచితే దాని చుట్టుకొలత కూడా సేమ్ అంతే పెరుగుతుంది, అంతే పర్సంటేజు పెరుగుతుంది. నెక్స్ట్ 67th క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణంలో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రిమెడీ అని ప్రస్తావించారు? అధికరణ 30, అధికరణ 32, అధికరణ 35, పైవేవి కాదు. ఈ 67th క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, అధికరణ 32. ఈ అధికరణ 32 గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పౌరులు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు ఆర్టికల్ 32, అధికరణ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టు, కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళవచ్చు. వచ్చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు, హైకోర్టును ఆశ్రయించవచ్చు.
ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుపుతుంది. ప్రాథమిక హక్కుల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. రాజ్యాంగ పరిహారపు హక్కు చాలా ముఖ్యమైనది. రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కుల్లో కన్నా అత్యంత ముఖ్యమైన హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. మిగతా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఆ హక్కులను పరిమితం చేసిన అమలు చేయకపోయినా బాధితులు నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన రాజ్యాంగ పరిహారాలను పొందవచ్చు. అందుకే ఈ ఆర్టికల్ 32 అనేది యూజ్ అవుతుంది. ఈ ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. హైకోర్టులో అప్పీల్ చేయాలంటే ఆర్టికల్ 226ని యూజ్ చేసుకోవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి హృదయం లాంటిది, ఆత్మ లాంటిది అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ చెప్పారు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది అనేసి అన్నారు. ఈ బిట్టును కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. రాజ్యాంగంలో ఏ హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అడిగారు, అదేంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన చర్య చోటు చేసుకున్నప్పుడు దిగిరి వాటిలో ఏది మారదు? పరిమాణం, ద్రవ్యరాశి, భౌతిక గుణాలు, రసాయన గుణాలు. సెకండ్ ఆప్షన్ ద్రవ్యరాశి. ద్రవ్యరాశి మారదు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల రాజధాని. పల్లవుల రాజధాని కాంచీపురం అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు 11:3 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యలో నుంచి కనుక 12 తీసివేస్తే మిగిలే మొత్తాలు 7:9 నిష్పత్తిలో ఉంటాయి. ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. చూడండి ఇక్కడ 11:13. 11:13 ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేసామనుకోండి. సో ఇవి యాక్చువల్గా 11:13 అన్నా, 11x:13x అన్నా, 11x/13x అన్నా సేమ్, అన్నీ ఒక్కటే అండి. ఓకేనా? ఇది యాక్చువల్గా టూ నంబర్స్. ఇది ఒక నెంబరు, ఇది మరొక నెంబరు. వారు ఏమన్నారు ఇక్కడ, ప్రతి సంఖ్యలో నుంచి కనుక 12 తీసివేస్తే. సో ఇప్పుడు ప్రతి సంఖ్యలో నుంచి 12 తీసివేస్తే ఏమన్నారు, మిగిలే మొత్తాలు 7:9 నిష్పత్తిలో ఉంటాయి. 7:9 నిష్పత్తిలో ఉంటాయని చూడు. దీన్ని మనం సాల్వ్ చేయాలి. యాక్చువల్గా మనం ఇలా ఈక్వేషన్ వేసుకోవడం వచ్చేటంటే వచ్చిందనుకోండి, మనకి ఆన్సర్ ఫైండ్అవుట్ చేసినట్టే. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం. సరే అండి, ఇక్కడ స్పేస్ సరిపోదు, అందుకే నేను ఇక్కడ వేరే పేపర్లో చేస్తున్నాను. (11x-12)-13x-12=7/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 9×11x-12=7×13x-12. సో 11×9=99x, 12×12=108, 13×91x-12=84. ఇప్పుడు ఈ 91x ఇటు సైడ్కి, 108ని అటు సైడ్కి పంపించండి. 99x నుంచి 91x తీసివేయాలి. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఇటు సైడ్కి వస్తే. అలానే 108-84, ఇక్కడ 8x వస్తుంది. 108 నుంచి 84 మైనస్ చేస్తే 24. సో 8×1=83, ఎక్స్ ఎంత, 3 వస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. ఆ సంఖ్యలు అంటే ఇవే కదా, 11x 13x. ఇక్కడ చెప్పాం కదా 11x 13x 11×3
33, ఇంకొకటి 13 × 3 39. సో 33, 39 అవి రెండు సంఖ్యలు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, తైమూర్ భారత్పై దండెత్తినప్పుడు ఢిల్లీని పాలిస్తున్న రాజవంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఖిల్జీ, సెకండ్ ఆప్షన్ తుగ్లక్, థర్డ్ ఆప్షన్ మొఘల్, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు. ఆన్సర్ బి, తుగ్లక్. ద్రవాలు కలిగి ఉండేవి. ఫస్ట్ ఆప్షన్ స్థిర పరిమాణం మరియు స్థిర ఆకారం. స్థిర ఆకారం కలిగి ఉంటాయి మరియు స్థిర పరిమాణం కలిగి ఉండవు. స్థిర పరిమాణం కలిగి ఉంటాయి మరియు స్థిర ఆకారం కలిగి ఉండవు. స్థిర పరిమాణం మరియు స్థిర ఆకారం దేన్ని కలిగి ఉండవు? సో దీనికి ఆన్సర్ ఫోర్త్ ఆప్షను. ద్రవాలు స్థిర పరిమాణం మరియు స్థిర ఆకారం దేన్ని కలిగి ఉండవు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రయాగాలో మతపరమైన సమావేశాలు నిర్వహించిన పాలకుడు ఎవరు? అశోకుడు, కనిష్క, చంద్రగుప్త విక్రమాదిత్య, హర్షవర్ధన. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రయోగాలు మతపరమైన సమావేశాలు నిర్వహించిన వారు ఎవరు? హర్షవర్ధనుడు. 74th క్వశ్చన్, ఒక టేబుల్ను 5% లాభంతో 420 రూపాయలకు విక్రయించాడు. బి ఆ టేబుల్ను 6% లాభంతో 477 రూపాయలకు విక్రయించాడు. ఎవరు అధిక లాభం పొందారు, ఎంత పొందారని ఇచ్చారు? చూడండి, ఇక్కడ మనకేమని ఇచ్చాడు, ఏ అనే వ్యక్తి ఒక టేబుల్ను 5% లాభంతో 420, అంటే ఇక్కడ 420 రూపాయలకు అమ్మాడు, అప్పుడు లాభం ఎంత? 5%. అంటే ఇది ఎంత పర్సెంట్? ఇది మొత్తం 105%కి ఈక్వల్. 105% 420 రూపాయలు. దీంట్లో ఇది మొత్తం అమ్మిన ధర, అంటే వానికి పడినది 100% అన్నమాట. ఇది అమ్మిన వెల, ఇది కొన్న వెల. సో కొన్న వెల కనుక్కోవాలంటే మనకి ఎలాగంటే, ఇప్పుడు ఎలా అయిన ఇచ్చినప్పుడు చూడండి, 105% 420 అయినప్పుడు 100% ఎంత? ఇలా కనుక్కోవడానికి సింపుల్ ట్రిక్, డైరెక్ట్గా ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ అండి. మనకి ఇక్కడికి కావాలి కదా, ఇది ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈక్వల్స్ టు 420 × 100/105. దీన్ని క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేయండి. 5 2 5 1 5 8 5 4 తర్వాత 21ని డైరెక్ట్ 4తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 21 1 21 4 అంటే 400 రూపాయలు. సో ఇది వాడు కొన్న వెల. కొన్న వెల ఎంత అంటే ఇప్పుడు 400 రూపాయలు. అది ఎవరు? ఏ. అలానే నెక్స్ట్ చూడండి, బి ఆ టేబుల్ను 6% లాభంతో 477 రూపాయలు విక్రయించాడు. అంటే ఇక్కడ అమ్మిన వెల ఎంత? బి అమ్మిన వెల 106% 106% 477 రూపాయలు ఇచ్చాడు. మరి కొన్న వెల అంటే 100%. సేమ్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది బి అండి. ఎక్స్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్, 100 × 477/106. మీరు ఒకటి గుర్తుకు రావచ్చు, ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, ఎందుకు వేసుకోలేదు అనేసి. పర్సెంట్ అయినప్పుడు 2 క్యాన్సిల్ అవుతాయండి. ఇక్కడ 100, ఇక్కడ 100 వేసుకుంటే క్యాన్సిల్ అవుతాయి, అందుకని నేను వేసుకోలేదు. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేయాలంటే చూడండి, 2తో క్యాన్సిల్ చేయండి. 2 5 2 3 దీన్ని 2 5 2 0
క్యాన్సిల్ చేసిన తర్వాత దీన్ని నైన్త్ చూడండి, 53 ఇంటూ 9 477. సో 5 9 45 కాబట్టి 450. ఇదేంటి కొన్న వేళ. సో ఇప్పుడు దీంట్లో లాభం ఎంత వీనికి, 477 నుంచి 450 తీసేస్తే లాభం 27 రూపాయలు. ఇదేంటిది లాభం, బి యొక్క లాభం. మరి ఏ యొక్క లాభం ఎంత, 420 నుంచి 400 తీసేస్తే 20 లాభం. సో ఇక్కడ ఎవరికి ఎక్కువ లాభం వచ్చింది అని అడిగారండి ఇక్కడ క్వశ్చన్లో, ఎవరు అధిక లాభం పొందారు, ఎంత పొందారు, ఎవరు లాభం అధికంగా పొందింది, 27 కదా, ఎంత ఎక్కువ పొందాడంటే 7 రూపాయలు ఎక్కువ పొందాడు, అది ఇక్కడ ఆన్సర్, 7 రూపాయలు లాభం పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కుటుంబం 60 కిలోల బియ్యాన్ని 24 రోజుల పాటు వినియోగిస్తుంది, ఆ కుటుంబం 18 రోజుల్లో ఎన్ని కిలోల బియ్యాన్ని వినియోగిస్తుంది అని అడిగాడు. సేమ్ ఇంతకుముందు చెప్పిన ట్రిక్కే అండి. ఒక కుటుంబం 60 కిలోల బియ్యాన్ని 24 రోజుల పాటు వినియోగిస్తుంది. ఆ కుటుంబం 18 రోజుల్లో అయితే, అంటే మళ్ళీ రాసుకోండి, 24 రోజుల్లో 60 కిలోలు బియ్యం ఉపయోగపడితే 18 రోజులకైతే ఎన్ని కిలోలు అవసరమైతే అన్నాడు. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్, 60 × 18/24, 6 × 3 = 6, 4 = 4, 15. సో 15 × 45, 45 కిలోలు అవసరమవుతాయండి, 45 కిలోల బియ్యం అనేది అవసరమవుతాయి. థర్డ్ ఆప్షన్, 2016 సమ్మర్ ఒలింపిక్స్ను ఏ నగరంలో నిర్వహించనుంది. ఇది ఆల్రెడీ అయిపోయిన క్వశ్చన్ అండి. రియో డి జెనీరియో బ్రెజిల్లో జరిగాయి 2016. నెక్స్ట్ వచ్చేసి 2020 జరుగుతాయి. 2020 సమ్మర్ ఒలింపిక్స్, 2020 సమ్మర్ ఒలింపిక్స్ టోక్యో జపాన్ నగరంలో జరుగుతాయి. జపాన్లోని టోక్యో నగరంలో 2020 సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అలానే వింటర్ ఒలింపిక్స్ ఆల్రెడీ జరిగాయండి ఇయర్లోనే 2018. ఎక్కడ అంటే సౌత్ కొరియాలో ప్యాంగ్చాంగ్ అనే నగరంలో జరిగాయి. సౌత్ కొరియాలోని ప్యాంగ్చాంగ్ నగరంలో ఈ వింటర్ ఒలింపిక్స్ జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రేడియో మార్కెట్ ధర 1200, దాన్ని 1050 రూపాయలకు విక్రయిస్తే డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ మార్కెట్ ధర 1200, విక్రయించిన ధర 1050, అంటే 150 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ 150 అనేది 1200 ఎంత పర్సంటేజ్ మనం కనుక్కోవాలి. సో 1200 కదా, ఎంత శాతం అని కనుక్కోవాలి కాబట్టి 1200 కిందన వేసుకుంటాం, పైన 150 1200 ఎంత పర్సంటేజ్ కాబట్టి 100. ఇక్కడ 2 0s 2 0s క్యాన్సిల్, 4 3 12 సారీ 3 4 12, 3 5 15, 3 0s. సో 50/4. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 1 4 4 2 8 4 5 20, 12.5%. ఈ 150 అనేది 1200 ఎంత పర్సెంట్ అంటే 12.5%, 77th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? కంప్యూటర్లో క్వశ్చన్ అండి. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో సబ్బు ద్రావణం, నీటిలో సబ్బు ద్రావణం అనేది వాస్తవ ద్రావణం, కాంజికాబ ద్రావణం, అవలంబనం, పైవేవి కాదు. ఆన్సర్, నీటిలో సబ్బు అనేది వాస్తవ ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చళ్లను స్టీల్ లేదా అల్యూమినియం డబ్బాలో నిల్వ చేయరాదు, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ అండి, ఇనుము మరియు అల్యూమినియంలను హరించే ఆమ్లాలను పచ్చళ్ళు కలిగి ఉండి వాటిలో ఉన్న పచ్చళ్లను విషపూరితం చేస్తాయి, అందుకు పచ్చళ్లను స్టీల్ లేదా అల్యూమినియం డబ్బాలో నిల్వ చేయరాదు అంటారు. ఆన్సర్ 85 క్వశ్చన్కి మూడో ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి భారీ పరిమాణంలో చిన్న సిలిండర్లో లభ్యం కావడం దానికి ఉన్న ఏ గుణం వల్ల సాధ్యపడుతుంది? అధిక జ్వలనశీలత, సులభ లభ్యత, అధిక సంపీడ్యత, తక్కువ సాంద్రత. సో అధిక సంపీడ్యత వల్ల ఆ గుణం అనేది సాధ్యమవుతుందండి. ప్రభుత్వం యొక్క చట్ట నిర్మాణ విభాగం ఏది? న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పైవేవి కాదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, శాసన వ్యవస్థ. ప్రభుత్వం యొక్క చట్ట నిర్మాణ విభాగం శాసన వ్యవస్థ. 2013 యుఎస్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ను గెలుపొందింది ఎవరు? ఇది అవసరం లేదండి, ఓల్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు సంఖ్య 36తో కూడిన ఒక మూలకం యొక్క ఉపాంత్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 18, 10, 8, 16. ఆన్సర్ 84th క్వశ్చన్కి ఆన్సర్ సి అండి, 8 ఉంటాయి. దిగు వాటిలో ఏ పదం లాంటెన్నిస్తో ముడిపడి లేదు? సి, బౌన్సర్ అనేది లాన్ టెన్నిస్తో ముడిపడి, బౌన్సర్ అనేది క్రికెట్లో యూజ్ చేస్తారు, మిగిలినవన్నీ కూడా లాన్ టెన్నిస్లో యూజ్ చేసే పదాలు, స్మాష్, స్లైస్, డ్యూస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను గతంలో ఇలా వ్యవహరించేవారు, డబ్ల్యూటిఓను ఇంతకుముందు ఎలా పిలిచేవారు అంటే జీఏటిటి ఘాట్ అని పిలిచేవారు. ఘాట్ అంటే జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్స్ ఘాట్ అంటే. గతంలో డబ్ల్యూటిఓను జీఏటిటి అని సంబోధించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2, 4, 12, 48, 240 నెంబర్ సిరీస్లో క్వశ్చన్ అండి, చాలా సింపుల్గానే ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ 2, 2 4, తర్వాత 4, 3 12, మళ్ళీ 12, 4 48, నెక్స్ట్ 48, 5 240, నెక్స్ట్ 246, ఇంత 440. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెన్సెక్స్ అంటే ఏమిటి? సెన్సెక్స్ అంటే సెన్సిటివిటీ ఇండెక్స్ ఆఫ్ షేర్ ప్రైస్. సెన్సెక్స్ అంటే సెన్సిటివిటీ ఇండెక్స్ ఆఫ్ షేర్ ప్రైస్. రక్తంలో ఏ రకం చక్కెర గణనీయ పరిమాణంలో ఉంటుంది? ఆన్సర్ ఏ, గ్లూకోజు గణనీయ పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బహుమని సామ్రాజ్యాన్ని నెలకొల్పింది ఎవరు?
బహమన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పింది? అల్లావుద్దీన్ హాసన్ బహమన్ సాహా. ఫోర్త్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్లో 300 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? సో వీరేంద్ర సెహ్వాగ్ అండి. వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ 300 చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ అకస్టమర్డ్ ఎర్త్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? జుంపా లహరి. జుంపా లహరి ఈమె అన్ అకస్టమ్డ్ ఎర్త్ అనే పుస్తకాన్ని రచించారు. మానవ శరీరంలో ఆర్బీసీ యొక్క జీవితకాలం 30 రోజులు, 90 రోజులు, 120 రోజులు, పైవేవి కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, 120 రోజులు. ఆర్బీసీ యొక్క జీవితకాలం 120 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, హండ్రెడ్ మీటర్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఈయన జమైకాకు చెందిన వ్యక్తి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇందిరాగాంధీ గోల్డ్ కప్ను ఏ క్రీడలో బహుకరిస్తారు? మహిళల హాకీ, మహిళల ఫుట్బాల్, ఉమెన్స్ క్రికెట్, ఉమెన్స్ బ్యాడ్మింటన్. 95 క్వశ్చన్కి ఆన్సర్ మహిళల హాకీలో ఈ ఇందిరాగాంధీ గోల్డ్ కప్ను బహుకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 96th క్వశ్చన్, తన వేగంలో 4/5 వంతు వేగంతో ప్రయాణించి ఒక వ్యక్తి 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. ఆ దూరాన్ని చేరుకునేందుకు ఆయనకు సాధారణంగా పట్టే సమయం ఎంత? సో ఒక వ్యక్తి నార్మల్ వేగం కన్నా నార్మల్ వేగంలో 4/5 వంతు వేగంతో, అంటే తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల ఏమవుతుంది, 15 నిమిషాలు లేటుగా వెళ్తున్నాడు. అయితే నార్మల్గా పోతే ఆయన ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అదేం లేదండి, సింపుల్గా ఇప్పుడు ప్రయాణించే వేగం ఎంత, స్పీడు 4/5 వంతు అన్నాడు. అంటే దీని యొక్క స్పీడ్ రేషియో, స్పీడు వేగ నిష్పత్తి, వేగాల నిష్పత్తి ఏమవుతుంది, 4:5. అంటే ఇలా ఉంటుంది, 4x 5x అని రాసుకోవచ్చు మనము. వీటికి పట్టే సమయాల నిష్పత్తి, అంటే కాల నిష్పత్తి అని రాసుకోవచ్చు. కాల నిష్పత్తి ఎప్పుడు కూడా వేగాలకి విలోమానుపాతంలో ఉంటుంది, అంటే 5x:4x. ఇదేమో స్పీడ్ రేషియో, ఇది వచ్చేసి కాలాల నిష్పత్తి, టైం రేషియో. సో ఇది ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, ఇది నార్మల్గా అంటే సాధారణంగా, అంటే ఇది వేగం మార్చిన తర్వాత వచ్చిన స్పీడు, ఇది నార్మల్గా వెళ్ళే స్పీడు, ఇది ప్రస్తుతం పట్టే సమయము, ఇది సాధారణంగా పట్టే సమయం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, తేడా 15 నిమిషాలు, 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుందనేసి చెప్పాడు. అదే కదా మనకు చెప్పినది, ఇలా 15 నిమిషాలు ఆలస్యంగా చేరుతుంది, ఎందుకు, స్పీడ్లో మార్పు ఉండడం, వేగంలో మార్పు ఉండడం వల్ల 15 నిమిషాలు లేటుగా వెళ్తుంది అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 15 నిమిషాలు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈజీ కనుక్కోవచ్చు, సాధారణంగా పట్టే సమయం కనుక్కోండి. ఇదే కదా సాధారణంగా పట్టే సమయం, పదహైదు ఇంటూ 4, ఇది సాధారణంగా పట్టే సమయం. సో 4x కదా, అంటే 4 ఇంటూ ఎక్స్,
4 × 15 60 minutes 60 నిమిషాలు పడుతుంది సాధారణంగా. కానీ ప్రజెంట్ ఎంత పట్టింది? 5 × 15 75 నిమిషాలు పట్టింది. సో ఈ వేగంలో 4/5 వంతు ప్రయాణించడం వల్ల ఎంత పట్టింది అంటే 15 నిమిషాలు లేట్ పట్టింది. నార్మల్గా అయితే 60 మినిట్స్కు వెళ్ళేవారు. అది ఆన్సరు 60 నిమిషాలు. ఏ 96 క్వశ్చన్కి ఆన్సరు ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడు దేనిని గుర్తించలేదు? విగ్రహారాధన, మరణానంతరం, జీవిత ఉనికి, బలి. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ 1 మరియు 2, బి 1 మాత్రమే, సి 2 మరియు 3, డి 1, 2, 3. ఆన్సర్ ఫస్ట్ వన్, 1 మరియు 3, విగ్రహారాధన, బలిని గుర్తించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలేశ్వరంలో పుట్టిన నది ఏది? మహాబలేశ్వరంలో పుట్టిన నది కృష్ణ, కావేరి, గోదావరి, తాపి. ఆన్సర్ కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతరణుక ఆకర్షణ శక్తులు దేనిలో గరిష్టంగా ఉంటాయి? ఘన పదార్థాలు, ద్రవాలు, వాయువులు, ప్లాస్మా కణాలు. ఘన పదార్థాల్లో ఎక్కువ ఉంటాయండి అంతరణుక ఆకర్షణ శక్తులు. లాస్ట్ క్వశ్చన్, హెవీ వాటర్ మరియు ఎరువుల కర్మాగారం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పరిశ్రమలు? హెవీ వాటర్ ప్రాజెక్ట్ తాల్చర్ మరియు ఎరువుల కర్మాగారం పారాదీప్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పరిశ్రమలు? ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్. ఈ రెండు కూడా ఒరిస్సాలో ఉంటాయండి. ఒడిశా ఫస్ట్ ఆప్షన్, తాల్చారు మరియు పారాదీప్ ఈ రెండు కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్వశ్చన్ పేపర్ని, ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.